సో అంటే రీసెంట్ మీరు రీసెంట్గా వచ్చిన ఒక మూవీ గోదావరిలోనే వచ్చింది, ఆ బ్యాక్డ్రాప్లో వచ్చింది, వచ్చింది వచ్చినట్లు వెళ్ళిపోయింది. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సో అంటే నేను అడిగే క్వశ్చన్ రిలేటెడ్ సేమ్ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా కూడా వస్తుంది. ఒకసారి క్వశ్చన్ వినండి. సో అంటే ఆ మూవీలో కూడా అక్కడ యాసన్ తీసుకోవడంలో తప్పలేదు, బట్ అక్కడ ఉన్న రియాలిటీకి భిన్నంగా కొన్ని క్యారెక్టర్స్ని చూపించడం, హీరో క్యారెక్టర్ని కావచ్చు, ఇలా కొంత కాంట్రవర్సీ క్రియేట్ అయింది. అంత దారుణంగా అక్కడ మనుషులు ఉండరు కదా అని. సో మీ మూవీలో సేమ్ బ్యాక్డ్రాప్లో వస్తున్నారు కాబట్టి ఉన్న రియాలిటీ చూపిస్తారే, ఏమన్నా కొంచెం తేడాగా ఎక్కడ ఉంటుందా? జస్ట్ ఇది ఒక చిన్న ముగ్గురు కుర్రోళ్ళు. ఇప్పుడు మన లైఫ్లో మనకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, బట్ ఒక ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారంటే వాళ్ళతో మనకు చాలా ఇబ్బంది ఉంటుంది, మనల్ని ఏడిపిస్తూ ఉంటారు, మనల్నే కామెంట్ చేస్తుంటారు, మనల్నే కమ్ముకొడుతూ ఉంటారు, అయినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఎప్పుడు ఉన్నాయి. అలాగ ఒక ఇద్దరు క్యారెక్టర్లు, ఒక క్యారెక్టరు. జస్ట్ నా కాలేజ్ డేస్లో కానీ మా స్కూల్ డేస్లో కానీ ఫ్రెండ్స్ అందరం కూర్చుని ఎంత అల్లరి చేసుకునేవాళ్ళం. అల్లరి ఈ సినిమా తప్పితే దీన్ని పెద్ద ఎక్కువ క్యాలిక్యులేషన్లో పెద్ద ఇంత తీసి చేయలేదు. దానికి నాకు తెలుసున్న మా తను పుట్టి పెరిగిన ఊరు అమలాపురం. వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో సిచ్యువేషన్ తీసుకుని ఒక నీట్గా కట్ చేశాడు అంతే. అంటే ఆ డైరెక్టర్ కూడా మాది అదే జిల్లా అని ప్రతి ప్రెస్ మీట్లో చెప్తూనే ఉన్నాడు. ఒక్క నిమిషం అండి, ఇది ఆయ సినిమా ప్రెస్ మీట్. మీరు ఆయ సినిమా గురించి ఎంత మాట్లాడండి, నేను చెప్తాను. మూవీ రిలీజ్ అయ్యాక మీరు మళ్ళీ దొరకరు కదా అడుగుదామంటే. అసలు మీరు అడిగే సినిమాకి నాకు ఎటువంటి, నేను దాని గురించి మా కామెంట్ చేయడానికి అసలు ఆ సినిమాకి ఈ సినిమాకి ఎట్టి పరిస్థితుల్లో కూడా లింక్ లేదు. అండ్ రెండోది, ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు ఇంకో సినిమా గురించి కామెంట్ చేయడం నేను అసలు ఇష్టపడను ఫస్ట్. సో ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు దోస్ డీటెయిల్స్. ఓకే, ఇది ఒక పర్సనల్ క్వశ్చన్ యాక్చువల్లీ. అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళినప్పటి నుంచి కూడా అల్లు ఫ్యామిలీలో, చిరంజీవి ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్ అంటే ఇష్యూస్ వస్తున్నాయి, పెద్ద అటాచ్మెంట్ లేదు, తగ్గింది, ఇదంతా అంటున్నారు. దీనికి మీరు పర్సనల్గా ఏం చెప్తారు? అంటే ఇందాక ఒక దానికి మీరు క్లారిటీ ఇచ్చారు కదా, అదంతా రూమర్ అని చెప్పి గడ్డం గురించి. సో ఇది కూడా అట్లేదన్నా, రూమరా లేకపోతే నిజంగా ఉందా? ఇప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక ఫ్యామిలీలో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, బట్ మోర్ దాన్ ఎనీథింగ్ వాళ్ళ మధ్యలో ఉన్న రిలేషన్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ 20 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాను నేను. చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఒక ఫ్యామిలీ కలిసి ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు ఆయన బెంగళూరుకి ఆయన సంక్రాంతికి మొత్తం ఫ్యామిలీని అంతా కూడా పట్టుకెళ్తారు. ఆయన నిజంగా పట్టుకెళ్ళినప్పుడు చాలా ఖర్చు అవుతుంది, ఎందుకంటే వీళ్ళందరూ స్టార్స్ వెళ్ళి అక్కడ ఉండటం కానీ ఇవన్నీ కూడా. బట్ అందరికీ కుదిరిన ప్రతి సంవత్సరం కూడా ఆయన తీసుకెళ్ళి ఒక దాన్ని ఒక సెలబ్రేషన్ కింద చేస్తాడు ఆయన. దానికి మెయిన్ కారణం ఏంటంటే ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఉండాలి. ఓకే, పిల్లలందరూ ఎదిగారు, వాళ్ళకి ఇండివిజువల్ ట్రాక్స్ ఉన్నాయి, ఎవరు ఎలా జరుగుతున్నా కూడా ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఉండి వీఆర్ వన్ అనే ఒక మెసేజ్ బయట పంపించడానికి. ఆయన కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, అది వాళ్ళు ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయవలసి వస్తాయి ఫ్యామిలీలో. అంత మాత్రాన ఇప్పుడున్న ఏదో తాత్కాలిక ఎమోషన్స్ వీటిని తీసుకుని ఈ మెగా ఫ్యామిలీ అనే దాన్ని ఈ ఇక్కడ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడటం అనేది నాకు ఎందుకో పెద్ద తెలివైన డెసిషన్ అనుకోను, ఎందుకంటే ఐ నో దెమ్ వెరీ వెల్. వాళ్ళ బాండింగ్స్ ఎట్లా ఉంటాయి, ఒక సిచ్యువేషన్ వస్తే ఒకరికొకరు ఎలా నిలబడతారు, ఒక సిచ్యువేషన్లో ఒకే ఒక సిచ్యువేషన్ చాలు ఇవన్నీ తీసేసి మీ అందరం ఒకటి అని చెప్పడానికి. జస్ట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ టైమ్ అంతే. అండ్ బట్ మీ అందరం కోరుకునేది ఒకటి ఏంటంటే, వాళ్ళని చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి ఫ్యామిలీని అందరినీ కూడా, మీ అందరం కోరుకునేది ఏంటంటే ఈ ఫ్యామిలీ ఎప్పుడు బాగుండాలి, బాగుంటుంది కూడా. ఇవన్నీ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అంతే. నితిన్ గారు, సో మ్యాడ్ మూవీ కామెడీతో ఫుల్ ఎంటర్టైనర్ అది. సో మళ్ళీ మీరు సెకండ్ మూవీ కూడా ఆ టచ్లోదే తీసుకున్నారు. బేసికల్లీ అప్కమింగ్ హీరోస్ వీళ్ళంతా కూడా ఒక కమర్షియల్ మూవీ, ఆ ఫైట్స్ ఇట్లా ఉండాలనుకుంటారు కదా. సో సెకండ్ మూవీ కూడా కామెడీ ట్రాక్ ఎక్కువ తీసుకోవడానికి రీజన్ ఏమంటారు? అంటే ఫస్ట్ జనాల్లో అలవాటు పడిన తర్వాత ఏదన్నా చేద్దామనండి. కాకపోతే ఇప్పటికైతే నేనైతే కథనే ముఖ్యంగా చూస్తున్నాను, ఇంకేం కాదు ఇలా ఫైట్లు ఉన్నాయా లేవా అవేం చూడట్లేదు, ముఖ్యంగా కథనే చూస్తున్నాను. సో కథ బాగుండడం వల్లే నేను, అంటే కథ బాగుంటే ఏదైనా చేస్తానండి, ఏ సినిమా అయినా చేస్తాను. ఒక చిన్న ఒక తక్కువ రోల్ ఉంది కానీ సినిమా హిట్ అవుద్ది అంటే కూడా చేస్తాను. లాస్ట్ 3 క్వశ్చన్స్ అండి ప్లీజ్. బన్నివాసు గారు, ఒక రిక్వెస్ట్ అండి మన మీడియా జనాలందరికీ. ఇప్పుడు నాకు ఇమ్మీడియట్లీ హెడ్డింగ్లు ఏం పడతాయో కూడా నాకు తెలుసు, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. దయచేసి నేను ఆయ గురించి ఖర్చు పెట్టాను ఈ స్టేజ్ అంతా కూడా. నాకు ఆయ గురించి అడుగుతామండి. ఓకే, ఈ సినిమా చూస్తే ముగ్గురు కుర్రాళ్ళు కదా, ముగ్గురు కుర్రాళ్ళంటే జాతిరత్నాలు గుర్తొస్తుంది. అందులో కూడా ఫన్ను, కథ ఎక్కువ ఉండదు. ఇందులో కూడా కథ ఎక్కువ ఉండదు అని చెప్తున్నారు మీరు. ఇది ఆంధ్ర జాతిరత్నాలు అనుకోవచ్చా? అయితే హ్యాపీ, సూపర్ హ్యాపీ.
ఇంకా జాతిరత్నాలు లాంటి సినిమా ఒకవేళ ఆంధ్ర సైడ్ నుంచి వస్తాయి కనుక, ఎందుకంటే జాతిరత్నాలు తెలంగాణలోనూ బాడింది, ఆంధ్రాలోనూ కూడా చాలా బాడింది. ఒకవేళ నిజంగా ఇది ఆంధ్ర జాతిరత్నాలు అయితే అందుకని కావాల్సింది ఏముంది? నితిన్ గారు హియర్ సార్ సార్ అన్నాను. యాక్చువల్లీ మీరు ఇంట్రోవర్ట్లా నటించడానికి కారణం ఏంటి? నటించడానిక నటించట్లేదండి, ఇన్ని మందిని చూసేటప్పుడు అంటే అలా అయిపోతున్నా అనమాట అంతే. ఓకే, వన్ మోర్ క్వశ్చన్. ఫస్ట్ సినిమా చాలా బాగా ఆడింది, లూప్లో చూస్తున్నారు ఓటీటీలో, అండ్ ఈ ఫిలింకి వచ్చేసరికి మీరు ఎందుకు సింగిల్గా రావటం లేదు, ఇలా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో ఎందుకు వస్తున్నారు ఆడియన్స్ దగ్గరికి? లేదండి, అలా ఏం లేదు. కథ మొత్తం బేసిక్గా కథలోనే ఫ్రెండ్స్ అలా ఉంటారనమాట. సో మరీ అలా ముగ్గురు హీరోలు కథలా కాదనమాట. ఇది కథ నడుస్తూ ఉంటే ఫ్రెండ్స్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తారు. అది మీరు ఇందాక అన్నారు కదా, నా అంత లేఖిగా నేను దగ్గర ఉండే వాళ్ళకి అడిగితే చెప్తారు అని. అండి, అలాంటి మూమెంట్స్ ఈ ఫిలింలో ఏమైనా చూడొచ్చా మేము? చాలా అండి, చాలా చూడొచ్చు. మేము ముగ్గురం కలిసి ఏ సీన్లో ఉన్నా సరే అలా అది అలానే ఉంటుంది. థ్యాంక్ యూ. కొంచెం భారీ భారీ క్వశ్చన్ ఆన్సర్ చేశారు ఇప్పుడు. ఒక లైట్ క్వశ్చన్, యాక్చువల్లీ బయటికి వెళ్ళగా చూడాలి, నార్మల్ మైండ్ లో రన్ అవుతుంది. మేనేజ్ చేశారు అల్లు అర్జున్ గారి నెక్స్ట్ లైనప్ గురించి. అందరు పెద్ద హీరోలకి లైనప్లు అన్ని ఫిక్స్ అయిపోయినాయి కదా, నెల్సన్ గారు అంటున్నారు, అప్పట్లో అట్లీ గారు అన్నారు, ఇప్పుడు త్రివిక్రమ్ గారు అంటున్నారు, దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? అంటే ఏం లేదండి, ఇప్పుడు పుష్ప డిసెంబర్ 6th రిలీజ్, 1st August 15th అనుకున్నాం కదా. సో అప్పుడు ఏంటంటే ఒక ప్లానింగ్ ఉండేది. ఇప్పుడు డిసెంబర్ 6th వెళ్ళింది కాబట్టి కొంచెం ప్లానింగ్స్ అన్ని చేంజ్ అవుతున్నాయి. నాకు తెలిసి ఈ మంత్ ఎండ్కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది అట్ల మీద. త్రివిక్రమ్ గారు ఏదో ఒక మంచి, ఆయన ఇప్పటిదాకా టచ్ అయిన ఒక జోనర్లో ఒక లైన్ చెప్పారు, బాగా ఎక్సైటెడ్గా ఉన్నారు బన్నీ గారు అని తెలిసింది. అవునండి, అది లైన్ అయితే ఫిక్స్ అయిపోయింది. దట్ ఫిలిం భారీ బడ్జెట్ అది. ఇప్పుడు ఆ ఫిలిం భారీ బడ్జెట్ చేయడానికి చిన్నబాబు గారు కానీ అరవింద్ గారు కానీ వీళ్ళందరూ వెళ్ళి ఇప్పుడు ఫైనాన్సెస్ ఉన్నాయి, కార్పొరేషన్ ఎత్తుక్కోవాలి, అంత భారీ బడ్జెట్ అది. ఓకే, ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం మన త్రివిక్రమ్ గారికి. అంటే ఆయనకి ఆ క్యాపబిలిటీ ఉందనేది బన్నీ గారికి బాగా నమ్మకం త్రివిక్రమ్ గారి మీద. సో వీళ్ళిద్దరు ఇప్పుడు ఒక 2 ఇయర్స్ నుంచి మాట్లాడుకుని ఒక కాన్సెప్ట్ అయితే ఫిక్స్ అయ్యారు. ఇట్స్ ఏ మోర్ దెన్ స్టోరీ, ఐ కెన్ సే ఇట్స్ ఏ కాన్సెప్ట్. అది ఫిక్స్ అయ్యారు, బట్ దాని బడ్జెట్కి దాని ప్రీ ప్రొడక్షన్కే మాకు 1-1.5 ఇయర్ టైం పడుతుంది. అట్ ద సేమ్ టైమ్ దాని ఫండ్స్ కలెక్ట్ చేయడానికి కానీ అన్నిటికీ కూడా డెఫినెట్లీగా ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్. లుకింగ్ ఫార్వర్డ్. అంజి గారు ఇక్కడండి. మైసెల్ఫ్ హేమమాలిని అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెస్ట్ గోదావరి అమ్మాయిని, సో ఆయన మేము ఫ్రెండ్స్ అండి, అంటే బాగా కనెక్ట్ అయిపోతాం. సో అంటే ఈ కథని మీరు వాసు గారికి చెప్పడానికి, అంటే ఆయన ముందు నుంచి అంటున్నారు మేము 3 గంటలు విన్నాము, కడుపుబ్బ నవ్వేసింది, ఇక్కడ పట్టేసింది, బొగ్గులు పట్టేసినాయి అని చెప్పి అంటున్నారు. సో ఈ కథలో ఎలాంటి ఎలిమెంట్స్ని, ఐ అనేది ఒక ఎమోషన్ ఫర్ గోదావరి వాళ్ళకి, అంటే మనం బాధలో ఉన్నా, హ్యాపీలో ఉన్నా, సంతోషంగా ఏమున్నా కానీ ఆ సిచ్యువేషన్లో ఆ స్లాంగ్ అలవాటు ఉన్న వాళ్ళకి అది చాలా ఈజీ. సో ఈ ఐలో మీరు ఎన్ని ఎమోషన్స్ని చూపించాలనుకుంటున్నారు, అండ్ మీరు బన్నీవాసు గారికి అంత ఈజీగా ఆయన నవ్విచ్చేసే అంత, అంటే మీరు ఆన్ స్టేజ్ కూడా బాగా నవ్విచ్చేశారు, సో అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పడానికి ఏం ప్రిపేర్ అయ్యారు? ఈ టెక్నిక్ చెప్పనా నేను? బన్నీవాస్ గారు కథ చెప్తే గమ్మున ఒప్పుకోవడం అనేది ఇండస్ట్రీలో బాగా ఎక్కువ ఉంటుంది, లేదా ఆయన టైం తీసుకుంటాడు బాగా చెప్పడానికి కానీ. అందుకని కథ చెప్పకుండా ఫన్ చెప్పుకొచ్చాడు మొత్తం, నాకు ఇష్టం వద్దని చెప్పి. యాక్చువల్గా ఈ కథ కొన్ని నెరేషన్స్ అయిన తర్వాత కొంతమంది దగ్గరికి యాక్చువల్గా చెప్పాం. చెప్తున్నప్పుడు ఎవరన్నా, నాకు ముందు ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నెరేషన్ చెప్తున్నప్పుడు కొంతమంది మనం చాలా ఫన్ అయినా కానీ ఎమోషన్ మాకు చెప్తుంటే మధ్యలో ఏదో ఫోన్ వస్తుంది, ఇలా చూస్తుంటారు. ఇలా రకరకాల కొన్ని ఎక్స్పీరియన్స్ చూశాను. కానీ ఫస్ట్ టైం ఈ కథ చెప్తున్నప్పుడు, సరే బన్నీవాస్ గారు లాంటి ఆయన పిలిచాడు వెళ్ళి చెప్తున్నాం అన్నప్పుడు, నాకు ఎక్కడ బాగా నచ్చిందంటే ఈయన ఇంత మంచి పొజిషన్లో ఉండడం కారణం ఏంటంటే, ఫస్ట్ అన్నీ అడిగాడు అంత మామూలుగా అది ఇది అడిగిన తర్వాత చెప్పినప్పుడు ఒక్క నిమిషం అని చెప్పి ఫోన్ సైలెంట్లో పెట్టి ఇట్లా కూడా పెట్టకుండా ఇట్లా పెట్టాడు. అప్పుడే ఫిక్స్ అయ్యా ఈ సినిమా నాకు ఓకే అవుతుందని. అంటే ఇంత జెన్యున్గా ఇంత ఇదిగా ఇవ్వటం మాత్రం నా ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ టైం. ఈయన చెప్పిన తర్వాత ఏదో ఒక చిన్న ట్యాగ్ లైన్ ఉంటుంది, అక్కడ చిన్న కిచిక్ అని నవ్వాడు, ఓహో దీనికి ఎంత కనెక్ట్ అవుతుంది, మన సినిమా వర్కౌట్ అవుతుంది అని చెప్పి వరుసగా అర్థమైపోయింది మీకు. అది అర్థమైంది అక్కడి నుంచి. ఎంటర్టైన్మెంట్ ఉన్నదే ఎంటర్టైన్మెంట్ అండి, సినిమాలో ఉన్నది 220 ఎంతో ఉంటుంది లేదు అయినా 2 అవర్స్ హ్యాపీగా నవ్వుకుంటారు, 20 మినిట్స్ చాలా ఎమోషనల్గా వెళ్తుంది.
ఇందులో ఏంటంటే చెప్పింది మేము ఎక్కువ ఫ్రెండ్షిప్ని ఇంకో కొత్త యాంగిల్లో చెప్పాం. అదే ఇప్పుడు కూడా చెప్పకుండా ఏంటంటే చిన్న అమలాపురం అది గోదావరి జిల్లాలో ఒక క్యాస్ట్ బేస్డ్ ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని ఈ సినిమాలో చాలా ఎంటర్టైన్మెంట్గా డీల్ చేసాం. ఉంటుంది కానీ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది, కానీ ఎంటర్టైన్మెంట్ అన్నది ముందు ఉంటుంది. వాసు గారు, అంటే ఇందాక మీరు శ్రవంతి గారు అడిగిన క్వశ్చనే గలీస్ ఫ్రెండ్ డీసెంట్ ఫ్రెండ్ అంటే మీ ఫ్రెండ్స్ అని చెప్పారు కదా, ఇండస్ట్రీలో మీ ఫ్రెండ్స్ అందరూ కలిపి ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇవన్నీ ఉన్నారు కదా, వాళ్ళలో గలీస్ ఫ్రెండ్ ఎవరు, డీసెంట్ ఫ్రెండ్ ఎవరు? అంటే ఇందాక వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం, మీ మాట రాలేదని ఇప్పుడు అడుగుతున్నాం. అంటే ఈ మధ్యలో వాడు ట్విట్టర్లో ఫేమస్ అయిపోయాడు, ఇప్పుడు నేను ఇది వేసిన వెంటనే వాడు బ్యాంకాక్లో ఉన్నాడు, వెంటనే కౌంటర్ వేస్తాడు అక్కడ నుంచి. ఎందుకు ఇప్పుడు వెంటనే కౌంటర్ వేయించుకుంటూ అది కొంచెం సినిమా దగ్గరికి వెళ్ళా కానీ బయటికి తీసుకొద్దామని చెప్పి చెప్పలేదు అడిగి. మరి డీసెంట్ ఫ్రెండ్ అంటే ఆన్ ఇండస్ట్రీ, డీసెంట్ ఫ్రెండ్ ఇన్ ఇండస్ట్రీ? అంతసేపు ఆలోచిస్తున్నారండి. అంటే బన్నీ పేరు చెప్పేయచ్చు, ఆయన పేరు చెప్పేయచ్చు, కానీ అట్లా కాకుండా నిజంగా అంటే నాకు ఎందుకు నిజంగా పెద్ద డీసెంట్ ఎవరు లేరు. నేను ఆలోచిస్తున్నా కూడా ఒక్కొక్కడు ఒకలా కనబడుతున్నాడు, తప్పితే నేనే డీసెంట్ ఏమో అందరం చూసుకుంటే. నా వాసన్ దిస్ లాస్ట్ క్వశ్చన్. అండ్ ఈ మధ్య కాలంలో అంటే ట్రోల్స్ ఎక్కువ సో వైరల్ అవుతున్నాయి, ప్రతి ఒక్కరు కూడా ట్రోలింగ్ మీద యాక్షన్ తీసుకుంటారు. సో మొన్న రాజీవ్ కనకల్ గారు వీళ్ళు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. మీ అభిప్రాయం ఏంటన్నా ట్రోలింగ్ మీద? ఒక లెవెల్ వరకు ఓకే, ఒక లెవెల్ వరకు ఎంజాయ్ చేస్తాం. బట్ ఫైనల్లీ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, ప్రతి వాళ్ళకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. అది శృతి మించుతున్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఇప్పటికే వీళ్ళందరూ లేట్ అయ్యారు ఇది రియాక్షన్ అనేది. ఇదే కనుక కొంచెం ఎర్లీగా వచ్చుంటే ఇంతవరకు వచ్చేది కదా సిచ్యువేషన్. నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఈవెన్ పొలిటికల్ కూడా నేను చూస్తాను కదా. నేను ఏదో జనసేన నుంచి చెప్పట్లేదు, అన్ని పార్టీల నుంచి కూడా కొన్ని కొన్ని ట్రోలింగ్స్ చూస్తున్నప్పుడు, అవతల పార్టీ వాళ్ళని ట్రోలింగ్స్ కూడా చూస్తున్నప్పుడు మాకే బాధేస్తుంది. అరే ఏంది ఇది, మరి ఆడపిడ్డల మీద కీళ్ళ మీదకి ఎట్లా వెళ్తున్నారు అనేది. ట్రోలింగ్ నిజంగా ఏంటంటే నవ్వుకోవడానికి హెల్తీగా ఉన్నంత కాలం వెరీ గుడ్, బట్ అది ఒక లెవెల్ దాటి వెళ్ళిపోతుంది. అది సమ్వేర్ వీ హ్యావ్ టు కంట్రోల్ దిస్. అంటే ఇందాక మీరు అన్నారు కదండి మాకు పబ్లిసిటీ వస్తుంది కదా అని, అంటే ఆ పబ్లిసిటీ వస్తుందని మీరు వదిలేయడం వల్లే వాళ్ళు ఇంకా ఎక్కువ ట్రోల్ చేస్తున్నారని అనుకోవచ్చు? అదేనండి, వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు కొన్ని సంస్థలు ఉన్నాయి, మాది ఇప్పుడు ఎస్పెషల్లీ నాది చూసుకుంటే ఎప్పుడు కూడా నేను ఒక నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే మ్యాక్సిమం ఒక లెవెల్ దిగి వెళ్ళకూడదని చెప్పి. బెల్ట్ ఒక లైన్ వరకు పర్వాలేదు, దిగి వెళ్ళకూడదు అనేది నా మోరల్గానే నేను ఒప్పుకోను జనరల్గా పబ్లిసిటీ విషయాల్లో వీటిలో నేను కూడా. ఇందాక అందుకే ఆవిడ నన్ను ఎంత పుష్ చేసినా కూడా నేను చాలా క్లారిటీగా చెప్పాను ఇంకో సినిమా గురించి నాకు కంఫర్ట్ ఉండదు అంటే మాట్లాడతాం అనేది. మీరు అడిగిన దాంట్లో ఏంటంటే పబ్లిసిటీ విషయంలో కొన్ని మంది సినిమాలు ఏంటంటే ఇది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా కూడా పబ్లిసిటీ వస్తుంది అని చెప్పేసి వదిలేశారు. ఇప్పుడు పాయిజన్ అనేది ఎంటర్ అయిన తర్వాత బాడీ అంతా పాడు చేస్తుంది, ఇప్పుడు పాడు చేసేసింది బాడీ అంతా. అట్లీస్ట్ ఇప్పుడన్నా వీళ్ళు అది లెగసీ రియలైజ్ అయ్యి అది కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, లేదంటే అది చివరికి ఏమవుతుందంటే ఇప్పుడు సెలబ్రిటీస్ దగ్గర ఉంది ట్రోలింగ్ అనేది, రేపు పొద్దున్న స్ట్రీట్స్లోకి మిడిల్ క్లాస్ ఇళ్లలోకి వెళ్ళిపోయినప్పుడు చాలా ప్రాబ్లం వస్తుంది అది. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా, థ్యాంక్ యూ సో మచ్. సూన్ టీజర్ లాంచ్లో ట్రైలర్ లాంచ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.